మ్యామ్, అయితే మొన్న విద్యార్థుల ధర్నాలు చాలా డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని, గ్రూప్ టూ పోస్ట్ పోన్ చేయాలని ధర్నాలు జరిగాయి, నిరాహార దీక్షలు. వాళ్ళలో ఒక ఆయనకి మీరు కూడా సపోర్ట్ చేశారు, అంటే నిరాహార దీక్ష చేస్తుంటే తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు. సో ఈ సిచ్యువేషన్స్ అంతా గవర్నమెంట్ ఎందుకు అలా క్రియేట్ చేస్తుంది? మళ్ళీ విద్యార్థులు కూడా టీఆర్ఎస్ నాయకులే సపోర్ట్ చేశారు, అప్పుడేమో బీఆర్ఎస్ వద్దనుకొని కాంగ్రెస్ కు ఓటేశారు, ఇప్పుడేమో బీఆర్ఎస్ కావాలని, వాళ్ళ సపోర్ట్ కావాలని విద్యార్థుల నాయకులు చూస్తున్నారు. ఇలా మైండ్ సెట్స్ ఎందుకని అప్పటికప్పటికే చేంజ్ అవుతున్నాను. అయితే ఎలక్షన్ కి ముందు టీఎస్పీఎస్సీ విషయంలో కొంచెం లోటుపాట్లను, దాన్ని బీఆర్ఎస్ పార్టీ కొంచెం బయటికి వచ్చి, అంటే మళ్ళీ ఎగ్జామ్ పెడుతున్నాం కదా, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చేయొచ్చు అనుకున్నారా, అది కూడా కొంత డిస్టర్బెన్స్ అయ్యింది. దాంట్లో నిరుద్యోగులు కొంత డిసప్పాయింట్ గా ఫీల్ అయ్యి కొంత ఇంకా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణమే ఎలక్షన్ పీరియడ్ లో ఉండే. ఆ రకమైన ఎన్విరాన్మెంట్ క్రియేట్ కావడానికి కారణం బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు ఉన్న ప్రభుత్వము టీఏఎస్పీఎస్సీ విషయంలో జాగ్రత్తలు పాటించకపోవడం అనేది ఒకటి. ఆ మొత్తం స్ప్రెడ్ అయిన సందర్భంలో ఎలక్షన్ టైంలో నిరుద్యోగులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇచ్చారు. మామూలు సపోర్ట్ ఇవ్వలేదు, ఊరూరు వెళ్ళి మేము మీ బిడ్డల్లాగా అనుకోండి అని వాళ్ళ కాళ్ళు మొక్కుతూ కూడా మీరు కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేయండి, మాకు ఉద్యోగాలు వస్తాయి, ఈ రకమైన వాదనతో విలేజ్లలోకి వెళ్ళి నిరుద్యోగులు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఫస్ట్ వచ్చిన నెలలోపే నిరుద్యోగుల సమస్యను మేము తీరుస్తాం, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, మెగా డిఎస్సి వేస్తాము, 1:100 నిష్పత్తిలో గ్రూప్ 1 చేస్తాము, ఇటువంటి గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచుతాం, అంటే ఇది వాళ్ళ ఎజెండా. నిరుద్యోగుల విషయంలో కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఎజెండా ఇది. సో వచ్చిన నెలకు అడగలేదు, 2 నెలలు 5 నెలలు 6 నెలలు ఇమీడియట్ గా గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు వేశారు. డిఎస్సి విషయంలో ఒక 6,000 పెంచేయడం జరిగింది. అంటే ఒక 7 నెలల కాలం తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ మేము మాకు ఇచ్చిన ఏమీ నెరవేర్చకపోగా జస్ట్ ఎగ్జామ్స్ వాయిదా వేయమని అడిగితే, 1:100 నిష్పత్తితో గ్రూప్ 1 పిలవమని అడిగితే మా మీద లాఠీ చార్జ్ చేస్తున్నారు, ఉస్మానియా యూనివర్సిటీలకు పోలీసులను పంపిస్తున్నారు, ఎక్కడిదక్కడ ముందే అరెస్టులు చేపిస్తున్నారు. అంటే ఈ రకమైన నిర్బంధం మా మీద చేస్తారు అనుకుంటే పాత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇచ్చిన పోస్ట్ ఇచ్చిన ఉద్యోగాలే మాకు ఇస్తారు అనుకుంటే మేమెందుకు వీళ్ళ తరఫున కొట్లాడుతుంటుంది, మేమెందుకు ఇంత రోడ్ల మీదకి వచ్చి బయట అదే ఉంటే మాకెందుకు ఇంత అని నిరుద్యోగులు నిరాహార దీక్ష చేసారు. మోహన్లాల్ నాయక్ మోతిలాల్ నాయక్ అనే అతను, ఈవెన్ అశోక్ సార్ అనే అతను, బక్కా జెడ్సన్, ఆయన బక్కా జెడ్సన్ ఏం బీఆర్ఎస్ పార్టీకి సంబంధం ఉన్న వ్యక్తి కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉన్న వ్యక్తి. అయినా ఆయన కాంగ్రెస్ పార్టీ సరే తర్వాత సస్పెండ్ చేసింది, ఏదైనా కారణాలు విమర్శించిరానో ఏదో దీక్ష చేశారు. అరే అంత వరకు ఎందుకు ఇగోకు పోయి ప్రభుత్వం వాళ్ళ పట్ల ఎందుకలా ప్రవర్తించిందో అర్థం కాలేదు. ఇప్పుడు నిరుద్యోగులకు అర్థమైంది, బీఆర్ఎస్ పార్టీ అయినా ఈ రోజుల కాలంలో 10 ఏళ్ల కాలంలో ఏ రోజు యూనివర్సిటీలకు పోలీసులను పంపించలేదు, ఏ రోజు ఫ్రెండ్లీ పోలీస్ అన్నారు కానీ ఇంత భయంకరమైన నిర్బంధం లేదు. బట్ మేము ఎంతో కొంత వాళ్ళలో లోటుపాట్లు జరిగినా వాళ్ళ దగ్గరికే వెళ్ళుంటే అవి సవరించుకునే వాళ్ళ మేము, వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళకి గెలుపుకు కారణమై మేమే కొట్టించుకునే పరిస్థితికి వచ్చింది కదా అని నిరుద్యోగులు పెద్ద ఎత్తున అశోక్ నగర్ ఆర్టీసీ చౌరస్తా దగ్గర పెద్ద మిలియన్ మార్చ్ రేంజ్ లో ర్యాలీ చేయడము ఇవన్నీ చూసాము. ప్రభుత్వం పెద్ద ఎత్తున నిరుద్యోగుల విషయంలో అది ఒక ఇగో పోయిందో ఏం పోయిందో తెలియదు, కానీ వాళ్ళకి చాలా అన్యాయం చేసామంటే వస్తాం. మ్యామ్, వేద సాయి చంద్ రజని గారు బీఆర్ఎస్ లోనే ఉంటారా, పార్టీ మారే ఛాన్స్ ఉందా? లేదండి, బీఆర్ఎస్ లోనే ఉన్నాను, ఉంటాను, రేపు భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ లోనే నా మనగడ అనుకోండి, గమనం అనుకోండి, గమ్యం కూడా ఉంటది. ఇన్ కేస్ మీకు ఈ పార్టీలో అంటే మంచి గుర్తింపు లేకుండా మిమ్మల్ని పట్టించుకోకుండా పక్కన పెడితే ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? అండి, నేను అనుకుంటున్నాను ఒకటి, నా ఆలోచనకి అంటే నేను ఏం పని, నేను ఓన్లీ సాయి చంద్ ఇంతవరకు కష్టపడ్డాడు పార్టీకి, చాలా వరకు కష్టపడ్డాడు, మీతో ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉన్నాడు పార్టీలో, ఒక 10 ఏళ్ళు ఉద్యమ సందర్భంగా ఒక 4-5 ఏళ్ల కాలం ఇంత ఇది ఉన్నారు. నేను ఇంట్లో సాయి తదనంతరం సరే నేను ఒక సాయి భార్యగా మాత్రమే ఇంట్లో ఉంటా, మీరు నాకు అవకాశాలు ఇవ్వాలి లేకపోతే ఇంకేదో అంటే వేరే విషయం. నేను విషయాల పట్ల నేను తెలుసుకునేది నేను తెలుసుకుంటున్నాను, నేను కొట్లాడుతున్నాను, నేను బయటకు వెళ్తున్నాను, వాయిస్ చేస్తున్నాను, మాట్లాడుతున్నాను,
ఈరోజు సాయి చందు భార్యగా ఒక ఎత్తు అయితే, ఒక రాజకీయాల్లో ఒక మనిషి ఏ అంటే రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు ఏ రకంగా ప్రజల పక్షాన ఉండాలో అదే స్థాయిలో నేను ఉంటున్నాను. అటువంటప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు నాకు నమ్మకం ఉంది, అవకాశం ఇస్తారు, నన్ను నిలబెడతారు. ఒక డిఫికల్ట్ అనుకోండి, ఒక వల్నరబుల్ సిచ్యువేషన్ లో ఉమెన్ తనను తను నిలదొక్కుకోవడమే చాలా కష్టము. నేను నిలదొక్కుకోవడానికి కారణాల్లో తెలంగాణ ప్రజలు అనుకోండి, తెలుగు ప్రజలు ఇచ్చిన సపోర్టు, కొన్ని జర్నలిస్టులు మీరందరూ ఇచ్చిన సపోర్టు, నాకు పరిచయం ఉన్న అన్ని వర్గాల వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ తో పాటు కేసీఆర్ గారు ఇచ్చిన సపోర్ట్ వల్ల కూడా నేను ఈరోజు అంత పెద్ద నాయకులు ఇచ్చి నువ్వు ధైర్యంగా ఉండమ్మా, మేమున్నాము, మిమ్మల్ని నిలబెడతాము లేకుంటే అని చెప్పిన ధైర్యం కూడా ఒక కారణం, ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది. మ్యామ్, సాయి చంద్ గారు బాగా మిమ్మల్ని ఎప్పుడు ఫన్ గా అంటే ఇప్పటికీ మీరు సాయి చంద్ గారు అంటే గుర్తొచ్చే మెమరీ ఒక వర్డ్ కానీ ఒక సిచ్యువేషన్ కానీ ఉంటుంది, అదేమైనా ఉందా మ్యామ్? చాలా ఉంటాయి. నేను కొంచెం బాగా నీట్ గా ఉంచే మనస్తత్వం అనమాట, ఎక్కడికక్కడ అట్లా కొంచెం నీట్ గా ఉంచే మనస్తత్వము, ఆర్గనైజ్ చేస్తాను ప్రతిదీ, ఎక్కడ ఏ ప్లేస్ లో ఉండాలి అట్లా. ఎవరన్నా కామన్ గా ఎక్కడికన్నా ఇన్వైట్ చేస్తే ఏదన్నా ఉంటే ఫస్ట్ అన్ని కరెక్ట్ గా ఎక్కడ పెట్టారా లేదా లేకుంటే అని ఇట్లా కామెంట్ చేయడం అనమాట. పొరపాటున ఏదన్నా పిల్లలు ఆడుకొని అది ఇది అంటే అమ్మో ఎక్కడిదక్కడ అదిరేసేయండి, ఇంకేం లే మమ్మీ విశ్వరూపం అట్లా ఈ టైపు కామెంట్, అంటే కొంచెం నీటి విషయంలో కామెంట్ చేయడం అయితే ఉంటుండే. చాలా విషయాల్లో చాలా జాయిఫుల్ గా ఉండేవాళ్ళం ఇద్దరము. మేము ఒక ఫ్రెండ్స్ లా అటాచ్ అయ్యి ఇట్లా మ్యారేజ్ చేసుకున్నాం కాబట్టి షేరింగ్స్ చాలా ఉంటుండే. నేను సాయిని జోక్ గా కామెంట్ చేస్తుంటే అది ఇదని, ఎప్పుడైనా నేను ఏదన్నా సాయి సాంగ్ రాస్తే లేదు ఒక ట్యూన్ సాయి పాడుతుంటే నేను చిన్నగా ఏదన్నా లైన్ కలిపినా ప్లీజ్ నన్ను దయచేసి నువ్వు వాడినావు అనుకో నాకు వచ్చింది పోతుంది అని ఈ రకమైన కామెంట్ చేయడము అట్లా చాలా బాగుంటుంది. నా జర్నీ అయితే ఒక మంచి ఒక 100 ఇయర్స్ కి సరిపోయే మెమరబుల్ జర్నీ. ఓకే, బాగా మీ ఇద్దరిని డిసప్పాయింట్ చేసిన సిచ్యువేషన్ గానీ లేదా సందర్భం గానీ, మీరు ఇద్దరు ఎక్కువగా బాధపడిన సిచ్యువేషన్ ఈ ఓడి విన్నానే అని? బాధపడిన సందర్భం అంటే సాయి చాలా హార్డ్ వర్క్ చేసి ఎక్కువ అలసిపోయేతూ, అంటే ఇప్పుడు ఫ్యామిలీ కంటే ఫ్యామిలీకే ప్రయారిటీ తక్కువస్తూ బయట వర్క్స్ కి అన్నిటికీ ప్రయారిటీ ఎక్కువస్తూ ఉన్నప్పుడు తనకు అవకాశాలు మిస్ అయిన సందర్భంలో చాలా బాధపడ్డా. నేను కొంత ఎట్లా అంటే సరే సాయి ఏముంది ఇంకోసారి కాకపోతే ఇంకోసారి అని, కానీ సాయి నా ముందు ఎక్స్ప్రెస్ చేయకపోయినా నాకు సాయి ఫేస్ లో అర్థమైపోతుంది కదా, ఇప్పుడు మనకు బాగా దగ్గరుండే వ్యక్తులు వాళ్ళు బాధపడుతురా లేదా అనేది. ఒకనొక్క సందర్భంలో మాత్రం బాగా ఏడ్చిండో, ఆ సందర్భం నాకు చాలా బాధ అనిపిస్తుంది. రెండవ సందర్భం ఇంకొకటి అంటే ఈ అవకాశం మిస్ అయిన సందర్భంలో సింగిల్ గా వెళ్ళి ఏదో బాధపడి కళ్ళు రెడ్ అయినాయి వచ్చిండే నాకు, నేను అది చూసి కొంచెం ఏం అంటే నాకు చాలా బాధ అయింది, ఎందుకంటే నేను కష్టం చూశాను కదా, ఇంత కష్టపడ్డ మనుషులను ఇంకా కష్టపెట్టడం ఏంటి అనే దానివల్ల నేను నాకు బాధ అయింది. బట్ నేను ఏదో ఒకటి ధైర్యం చెప్పాలి కదా అని చెప్పి, అది కాదు ఇది కాదు ఏం కాదు, నీకు ఒక అవకాశం వస్తేనేనా, నీకంటూ ఉందే గుర్తింపు నీకుంది అట్లా ఆ రకంగా మాట్లాడడం జరిగింది. సాయి బాగా బాధపడ్డ సందర్భాలు, నేను ఇప్పుడు కూడా ఆ విషయంలో బాధపడతా. సాయి వాళ్ళ అమ్మ చాలా కష్టపడ్డది. ఈ రోజు వాళ్ళ ఊర్లో ఆ ఇల్లు ఉంది అంటే సాయి వాళ్ళ అమ్మ కష్టమే. ఈ రోజు సాయి బీడీలు వాళ్ళ అమ్మ చేస్తూ ఆ కుటుంబాన్ని వాళ్ళ అమ్మ పోషించింది. బీడీలు చేస్తూ సాయికు ఉన్నప్పుడు బీడీలు చేస్తూ పోషించింది, అదే బీడీలు చేస్తూ రూపాయి రూపాయి పోగు చేసి ఆ ఇల్లు కట్టింది. ఆ ఇంట్లో ఏ ఒక్క రోజు ఆమె ఉండలేదు, ఇల్లు కట్టింది చనిపోయింది. సాయి ఎప్పుడు అనేవాడు వాళ్ళమ్మ ఇట్లా కాదు, మన జీవితాలు ఇట్లా ఉండొద్దు, నువ్వు బాగా కష్టపడి చదువుకోవాలి, నువ్వు హైదరాబాద్కి వెళ్ళి చదువుకోవాలి, అది ఇది బెటా అని ఇట్లా బిడ్డ అని మాట్లాడిన సందర్భం నాకు ఎప్పుడు గుర్తు చేస్తుండే. నేను కష్టపడి ఎదగాలని కోరుకున్న మా అమ్మ నా ఎదుగుదలను చూడలేదని చాలా బాధపడుతుండే. అది ఇప్పటికీ కూడా ఈ రోజు సాయి అంత స్పోర్టివ్ గా తీసుకొని బయటకు వచ్చి ఇంత ఇదిగా కష్టపడి ఈ పేరు తెచ్చుకున్నంటే కారణం వాళ్ళ అమ్మే. ఎమోషనల్ గా వాళ్ళమ్మ ఒక ఏజ్ లో తనకు చెప్పిన మాటలు, తను అప్పటి నుంచి కష్టపడి బీడీలు చేస్తూ కష్టపడిన చూసిన విధానం అదంతా చూస్తే ఈ రోజుకి నాకు బాధ అనిపించేది ఏంటంటే,
సాయి వాళ్ళ అమ్మ మీద రాసిన అమ్మ పాట బయటికి రాదు, వాళ్ళ అమ్మ పేరు బయటికి రాదు, అమ్మ చనిపోయింది. కనీసం ఈయన తర్వాతనే వాళ్ళ అమ్మకు గుర్తింపు ఉంటే బాగుంటదేమో. ఈయన ఎదుగుదలకు అమ్మ చెప్పిన మాటలే కారణం, అమ్మ పడ్డ కష్టమే కారణం. నువ్వు హైదరాబాద్ పోవాలి, నువ్వు చదువుకోవాలి బిడ్డ మంచిగా, మా ఇలా ఉండద్దు జీవితాలు అన్న మాటలే కారణం. కాబట్టి సాయి పేరులో కూడా, ఆయన శ్రమలో కూడా, ఆయనకు వచ్చిన గుర్తింపులో భాగం కూడా వాళ్ళ అమ్మనే. మనం సాయి చంద్ గారి గురించి ఒక్క వర్డ్ లో చెప్పాలంటే ఏం చెప్తాను? ఒక్క వర్డ్ లో నిజంగా ఒక్క వర్డ్ లో చెప్పలేనండి, ఎందుకంటే మరి చాలా లాంగ్ అటాచ్మెంట్ తో ఉన్న జర్నీ కాబట్టి ఒక్క వాళ్ళ చెప్పలేను. సాయి గురించి చెప్పాలంటే వాటర్ లాగానైతే చెప్పగలను. ఒక నీళ్ళని ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర రూపం వస్తుంది, ఎక్కడ ఉంటే అక్కడ నీళ్లు ప్రవాహం వెళ్ళిపోతుంది, ఇసుకలో తీరితే స్వచ్ఛత. అట్లా సాయి ఎక్కడ ఉంటే అక్కడ ఆయన స్వభావాన్ని నిరూపించుకుంటాడు, వాటర్ లాగానైతే చెప్పగలను. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ మోనికా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ.